నమస్కారం. జ్యూసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించిన పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు. సిబిఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు కరపత్రాల పంపిణీ. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాలలో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. తెల్లవారుజాము నుండే గర్భగుడి బయట ఆలయ ఆవరణలో స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహ మూర్తులను భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. కోటప్పకొండ రోడ్డులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోను, పాతూరులోని ప్రసన్నాంజనేయ స్వామి, భీమలింగేశ్వర స్వామి ఆలయం, బరంపేట, ప్రకాష్ నగర్, ఎన్జిఓ కాలనీ, శ్రీనివాస నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు, భీమలింగేశ్వర స్వామి ఆలయం, మార్కెట్ సెంటర్లోని రామాలయం, సీతారాముల ఆలయం, పాండురంగస్వామి ఆలయం, బరంపేటలోని ఇస్కాన్ మందిరంలో, శ్రీరాంపురంలోని బ్రహ్మంగారి దేవాలయంలోను, శృంగేరి శంకర మఠంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మున్సిపల్ చైర్పర్సన్ నాగసర్పు సుబ్బరాయ్ గుప్తా దంపతులు స్థానిక పట్టాభిరామ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఆయా దేవాలయాలలో ఉత్తర ద్వారం నుండి క్యూ కట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులతో నగర సంకీర్తనలు చేశారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భంగా మరి నర్సరావుపేట పట్టణంలో ఏం చేసిన శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో మరి ఉదయమే 5 గంటలకి స్వామివారు నారాయణ స్వామి అవతారం భూదేవి శ్రీదేవితో మరి విశేషంగా అత్యంత వైభవంగా మరి అలంకారం చేసుకొని ఉత్తర ద్వారాన దర్శనం ఇవ్వడం జరిగింది. దీనికి 5 గంటలకే భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామికి కృపకు పాత్రలయ్యారు. అట్లాగే ఈ రోజున మరి మా అలంకారం కూడా విశేషంగా మా ఆలయ పూజారులు వేదాంతం రాంబాబు గారు, అట్లాగే రఘునాథ స్వామి అయ్యంగారు కూడా మరి ఆ స్వామివారిని అలంకరించడానికి నారాయణ స్వామిని, అట్లాగే భూదేవి శ్రీదేవిని సుమారు 5-6 గంటలు వాళ్ళు శ్రమించి అత్యంత వైభవంగా అలంకారం చేశారు. దాంతోపాటుగా మరి ఈ నెల మొత్తం కూడా సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు కూడా 5:30 గంటలకి ఇక్కడ స్వామివారిని భజనా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే శుక్రవారం ఆదివారం అయితే స్వామివారు లక్ష్మీదేవి రాముల వారు లక్ష్మీదేవి మరి లక్ష్మణులతో కలిసి నగరంగా ఊరేగింపు కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నెల రోజులు ఉదయం 5:30 గంటలకు మరి శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం ఇచ్చేసి మరి అందరూ కూడా స్వామికి గొప్ప పాత్రలను కొట్టు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన మా తాతగారు నాగసర్పు సుబ్బరాజ శేషి గారు, అట్లాగే పూర్తి చేసిన మా నాన్నగారు నాగసర్పు రామారావు గారు సుమారు 80 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవం జరుగుతున్నాయి. కాబట్టి పట్టాభిరామస్వామి వారు గీత జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గీతా శ్లోకాలు కంఠస్థ పోటీలు నిర్వహించారు. కుసుమహర్నాథ్ బాబా దేవాలయంలో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుండి 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. జిల్లా శాఖ వారు గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా మన నర్సరావుపేట పట్టణంలోని శ్రీ కుసుమహర్నాథ్ బాబా కళ్యాణ మండపంలో భగవద్గీత పోటీలు ఏర్పాటు చేశారు. మరి దానిలో భాగంగా ఈ అవకాశం మా శ్రీ కుసుమహర్నాథ్ బాబా దేవాలయానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీంట్లో ఈ పోటీల్లో సుమారు 60 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ 60 మంది పిల్లల్ని 2 బ్యాచీలుగా చేసి వాటిలో న్యాయ నిర్ణేతలను
నిర్ణయించారు. వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ భగవద్గీత పోటీల వల్ల భక్తిదాయమే కాకుండా వారిలో ఉన్న మంచితనము, ధైర్యము అట్లాంటి విషయాలు కూడా వాళ్ళు చిన్నతనం నుంచే అలవాటు చేసినట్లయితే వాళ్ళకి మంచి అభిప్రాయము, అలాగే దైవతత్వం కూడా వాళ్ళలో పెంపొందించవచ్చు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే ఇట్లాంటి కార్యక్రమాలు కనుక వారికి అలవాటు చేసినట్లయితే మరి వారు నిజంగా చదువుకునే వాటిల్లో చాలా ఉత్తీర్ణ శాతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఉన్న అధైర్యాన్ని పోగొట్టేసి ధైర్యాన్ని ముందు తీసుకొచ్చి మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ పిల్లలు పాల్గొన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశ్వర. గ్రామ గ్రామాన అగ్రిగోల్డ్ బాధితుల దళయాత్రలను జయప్రదం చేయాలని కోరుతూ దీనికి సంబంధించిన కరపత్రాలను అగ్రిగోల్డ్ బాధితులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసా రాంబాబు, అగ్రిగోల్డ్ జిల్లా అధ్యక్షులు అగస్టిన్, తిరుపతిరావు, చంద్రశేఖర్, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 4వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ గ్రామాన అగ్రిగోల్డ్ బాధితుల దళయాత్రలు, చైతన్య సభలు విజయవంతం చేయడం కోసం ఈరోజు నర్సాపేటలో కస్టమర్ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచి, రేపు 23, 27 తారీఖు వరకు జరిగేటువంటి రిలే నిరాధ్యక్షులు, 28వ తారీఖు నుంచి జరిగే ఆమర నిరాధ్యక్షులు మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు గారు ఆమర నిరాధ్యక్షు కూర్చోబోయే సమయంలో ప్రతి ఒక్క బాధితుడు, ఏజెంటు, కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో పాల్గొని మన ఉద్యమ కార్యక్రమాలని ఉధృతం చేసి ప్రభుత్వంలో ప్రకంపలు కలిగించే విధంగా మన ఉద్యమాలు కొనసాగాలని చెప్పేసి, అక్కడ దీక్ష జరిగేటటువంటి సమయంలో ప్రతి మండల కేంద్రంలో వాళ్ళ సంఘీభావంగా మళ్ళా దీక్షా శిబిరాలు, అలాగే దిష్టిబొమ్మలు తగలబెట్టే కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వం మనకు వెంటనే న్యాయం చేసే విధంగా మన ఉద్యమ కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి, ఇదే సమయంలో రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నాయకులు కానీ వేరే వరకు మీ యొక్క స్వప్రయోజనాల కోసం మా అగ్రిగోల్డ్ బాధితులు మీరు బలిపశువులు చేయొద్దని చెప్పేసి, మా మీకు నిజంగా బాధితుల పక్షాన న్యాయం చేయాలనే ఆలోచన కనుక ఉంటే మేము చేసేటటువంటి ఉద్యమాల్లో మీరు కలిసి రండి. అంతేగాని మీ స్వప్రయోజనాల కోసం మీ బాసట సమావేశాలు, మీ దీక్షా కార్యక్రమాలు వాటిని మానుకొని మా వెంట ప్రయాణం చేస్తారని చెప్పేసి, నిజంగా మీకు బాధితుల పక్షాన ఉండామని నిరూపించుకోవాలంటే రేపొద్దున అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లు మీకు కావాలనుకుంటే వెంటనే మీరందరూ కూడా మా వంతున పోరాటం చేసి ఎలక్షన్లోపే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు అందరూ కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. నాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా బాధలు అర్థం చేసుకొని మేమేమి విడిగా ఉద్యమాలకు ఇటుకి అలవాటు పడలేమండి, కేవలం మా బాధతో మేము వస్తున్నాం ఆడవాళ్ళంతా బయటికి. రేపు 23 నుంచి జరిగే దీక్షల్లో జనాలు ఎక్కువగా పాల్గొని ఇప్పుడు ఇంటింటికి తెలియజేస్తున్నాం అండి మా బాధని. మేము ఈ కరపత్రాలు ఇంటింటికి ఇచ్చి మా బాధ చెప్పుకుంటున్నాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు మమ్మల్ని, మీరు రాండి రాండి అని చెప్తున్నాం జనాల్ని. రేపు వస్తారు, ఉప్ప తెప్పలుగా వస్తారండి జనాలు వచ్చి. మేము అక్కడ దీక్షలు ఏం తినకుండా 5 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి మాకు 1200 కోట్లు మాకు ఫలాని డేట్కి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి. అలా లేదు అనుకుంటే మేము 28 నుంచి గౌరవనీయులైన మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, సిపిఐ నాయకులు వాళ్ళు ఆమర నిరాహార దీక్షకు మళ్ళీ మా తిరుపతిరావు గారు, విశ్వనాథ్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. వాళ్ళ సపోర్టుగా మేము 1000 మంది కూర్చుంటాం. మేము వాళ్ళని లేపారనుకోండి, పోలీసులు వస్తారు లేపారనుకోండి, ఇంకొక ముఠా కూర్చుంటాం.
అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని మేము ప్రకంపనలు పుట్టిస్తామండి. మాకు మాత్రం 1200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వెంటనే మాకు ఒక డేటు జనవరిలోపు మాకు ఒక డేటు ప్రకటించాలి జనవరి ఆఖరి కల్లా. అప్పుడు ఇదంతా ప్రశాంతంగా ఉంటుంది. జిల్లాలో ప్రతి చివరి గ్రామం వరకు మేము ప్రచారం చేస్తున్నామండి. ఇది ఇంటింటికి తీసుకెళ్తున్నామండి. మేము రాజకీయంగా కాదండి. మాకు కనీసం మా మీద ప్రేమ ఉంటే, అగ్రిగోల్డ్ బాధితుల మీద ప్రేమ ఉంటే ఏ ప్రతిపక్ష నాయకులైనా సరే మాలో వచ్చి పోరాటం చేయమనండి. అంతేగాని వాళ్ళ నోట్లు వాళ్ళ రాజకీయం కోసం మాత్రం మమ్మల్ని బలి చేయొద్దు. ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల నందు 19వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా డెంటల్ చెకప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3వ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఉచిత చెకప్ చేస్తున్నారని తెలిపారు. ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దంత వైద్యశాల స్థాపించి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా హాస్పిటల్ క్యాంపస్ నందు ఉచిత మెగా దంత వైద్య శిబిరంను రేపు ఉదయం పొద్దున అంటే 9 గంటలకి స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటల వరకు అందరి నర్సరావుపేట, సంతగుడి, రంపిచెర్ల మండలం, సంతమాలూరు మండలం, బలికురవు మండలం, అన్ని నర్సరావుపేట చుట్టుపక్కల ప్రాంత పల్నాడు ప్రాంత ప్రజలందరికీ ఉచిత డెంటల్ చెకప్, దాంతోపాటు ఉచితంగా పిప్పి పళ్ళు, కదులుతున్న పళ్ళు ఉన్న వారికి ఉచితంగా పళ్ళు తీయబడును, ఉచితంగా మందులు కూడా ఇవ్వబడును. ఈ అవకాశాన్ని నర్సరావుపేట ప్రాంత ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు 8 మంది ఇన్ఫోసిస్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ నాదాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్ కె నాసరయ్య అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు మానసవీణ. నేను మొన్న 15వ తారీఖు జరిగిన ఇన్ఫోసిస్ డ్రైవ్లో మేమందరం పాల్గొనడం జరిగింది. దానిలో మేము అక్కడ విన్ అయ్యి మాకు ఇన్ఫోసిస్లో జాబ్ రావడం జరిగింది. దీనికి సహకరించిన మా ఫ్యాకల్టీ, మా సెల్ ప్లేస్మెంట్ సెల్, మా కాలేజ్ మేనేజ్మెంట్, మా స్టాఫ్ అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ద APSSDC. వీటిలో మేము సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికి ట్రైనింగ్ ఇచ్చిన మా కాలేజ్కి స్పెషల్ థ్యాంక్స్. మేము ఇలా రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 16/12/2018 బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లా డిగ్రీస్ కాలేజీ స్టూడెంట్స్కి ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపస్ డ్రైవ్లో దాదాపు 2800 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. దాంట్లో ఫస్ట్ రౌండ్లో 280 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 280 మంది స్టూడెంట్స్లో కృష్ణమేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ 14 మంది ఆ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ డే 17/12/2018 మరలా సెకండ్ రౌండ్ క్యాంపస్ డ్రైవ్లో ఈ 280 నుండి 170 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 170 మంది స్టూడెంట్స్లో ఈ 3 జిల్లాల్లో నుంచి దాదాపు 60 కాలేజీల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దానిలో కృష్ణమేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు 8 మంది స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ అవటం వారిని ఈ సందర్భంగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్ అంటే ఐటీ జాబ్స్. ఈ ఐటీ జాబ్స్కి 8 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అదేవిధంగా పోయిన ఆదివారం చెన్నై వి టెక్నాలజీ కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపస్ డ్రైవ్లో దాదాపు 150 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. దానిలో దాదాపు 22 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం జరిగింది. ఆ 22 మంది స్టూడెంట్స్లో 19 మంది స్టూడెంట్స్ కృష్ణమేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్గా స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం జరిగింది. వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ విధంగా క్యాంపస్ డ్రైవ్ అన్నింటిలోనూ మంచి రిజల్ట్ తీసుకొస్తున్న కృష్ణమేణి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్రముఖ బహుళజాతి కంపెనీ అయిన యాక్సెంచర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలిపారు. వివిధ కళాశాలల నుండి 500 మందికి పైగా హాజరు కాగా 17 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
వీరిలో ఇద్దరు వాగ్దేవి విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. ప్రాత పరీక్ష, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా జరిగిన ఇంటర్వ్యూలలో ఆర్ నాగ ఉజ్వల, పి రీనా ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు పరీక్షలు పూర్తి కాగానే ఉద్యోగాలలో చేరతారని, వీరికి సంవత్సరానికి 2 లక్షల వరకు జీతం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, రాయల శ్రీనివాసరావు, కపులవై రాజేంద్ర ప్రసాద్, మద్దుల కోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు. జరిగినటువంటి ఎసెన్సర్ కంపెనీ ఇంటర్వ్యూస్లో మరి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి ఎసెన్సర్ కంపెనీ వారు నిర్వహించినటువంటి ఇంటర్వ్యూస్లో మరి మా వాగ్దేవి డిగ్రీ కళాశాల నర్సరాపేటకు చెందినటువంటి విద్యార్థులు ఇద్దరు సెలెక్ట్ కావటం, ఆ ఇంటర్వ్యూస్కి సుమారుగా 500 మంది అటెండ్ అయిన వాళ్ళలో మరి మా కాలేజీకి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషించాల్సిన విషయం. ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి డిగ్రీ విద్యార్థుల్లో మరి ఉజ్వల అలానే రీనా అనే అమ్మాయి ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థుల ఇద్దరికి మా కాలేజీ యాజమాన్య తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ జాబ్ ప్లేస్మెంట్స్ వస్తాయని కాలేజీలో చేర్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినందుకు వారికి కూడా మరి ఈ సందర్భంగా మా మీద నమ్మకం ఉంచి చేర్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ప్లేస్మెంట్స్లో ఇప్పటికీ మా కళాశాలకి సుమారుగా 80% పైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరి మిగిలినటువంటి 20% కూడా త్వరలోనే మరి మిగతా కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. ఆ 20% కూడా ప్లేస్మెంట్స్ ఇచ్చి 100% ప్లేస్మెంట్స్తో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ కూడా ఆఫర్ లెటర్ తీసుకొని బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇంత చక్కటి విజయానికి మరి కారకులైనటువంటి మా ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు గారిని మేనేజ్మెంట్ అందరం కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా దీనికి చక్కటి కోఆర్డినేషన్ ఇస్తున్నటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మేనేజ్మెంట్ అందరం కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మరి ఈ ప్రోగ్రాంలో మేజర్గా 100% ప్లేస్మెంట్ సాధించడానికి ప్రధాన కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు సిఆర్టీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కాంపిటేటివ్ స్కిల్స్ నేర్పడం, అలానే అథమాటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్పడం ద్వారానే ఈ 3 ఇయర్స్లో వాళ్ళు నెంబర్ ఆఫ్ తర్ఫీదు పొందినందువల్ల మాక్ ఇంటర్వ్యూస్ నిర్వహించినందువల్ల ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతి దానిలో సెలెక్ట్ అవుతున్నారంటే మరి అదే దీనికి ప్రధాన కారణం. దీనికి చక్కటి కృషి చేస్తున్నటువంటి మా అధ్యాపకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అష్ఫకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మాల్ సంస్మరణ సభను అష్ఫకుల్లా ఖాన్ హౌసింగ్ సొసైటీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, పీడిఎం రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే మస్తాన్ వలి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 27 డిసెంబర్ 1918 కామ్రేడ్ అష్ఫకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరో ముగ్గురిని కాకూరి కుట్ర కేసు పెట్టి బ్రిటిష్ వాళ్ళు విడదీశారు. సరిగ్గా 91 సంవత్సరాలు గడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ అమరవీరుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలు కొనసాగిస్తామని పీడియం ప్రతిన పూడుతూ వాళ్ళ ఆచరణ క్రమంలో వాళ్ళు ఏ ఆశయం కోసం అయితే ప్రాణాలు ఇచ్చారో దానికోసం పీడియం పోరాడుతుంది. ముఖ్యంగా ఈ రోజున మన దేశంలో పేదవాడు మరింత పేదరికం అనుభవిస్తున్నాడు. ధనికుడిగా ఉన్న గొప్పిడ మంది టాటా, బిర్లా, అంబానీ లాంటి వాళ్ళు 26 అంతస్తుల బిల్డింగుల్లో విలాసాలు, భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. పేదవాడికి తిండి లేదు. చలి వస్తే 26 మంది చలిగాలులకు చనిపోయిన దుస్థితి అనేది ఈ దేశంలో ఉన్నది. నిత్యం పేదవాళ్ళు తిండి లేక, సరైన నీడ లేక, బట్టలు లేక బలైపోతూ ఉన్నారు. ఈ సమాజం అనేటువంటిది పేదలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి ధనికులకి మాత్రమే ఈ సమాజంలో అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అష్ఫకుల్లా ఖాన్ సమాజం కావాలని, దోపిడీ పోవాలని, ప్రజలంతా కులాలకి మతాలకి అతీతంగా జీవించాలని, అలాంటి ఉన్నతమైన సమాజాన్ని ఆవిష్కరించి ఆయన చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడినటువంటి అమరవీరుడు. ఆయన ఆశయ సాధనలో పీడియం ముందుకెళ్తుందని చెప్పేసి ప్రజలంతా కూడా ఒక మంచి సమాజం కోసం పీడియం లాంటి సంఘాలు చేసే పోరాటాల్లోకి ముందుకు రావాలని ఈ
ఎన్నికల రాజకీయ పార్టీలు చేసే డ్రామాల్ని మోసాలని అర్థం చేసుకొని ముందుకు రావాలని సందర్భంగా అశ్వకుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా మీడియా ప్రజలకు ప్రకటిస్తుంది. ఈ నెల 15-17 తేదీలలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన 2841 మంది డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలలో స్థానిక వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు 7 ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మైనడి శ్రీనివాసరావు, కోట సాంబశివరావు, భైరశెట్టి శ్రీనివాసరెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇన్ఫోసిస్కి 7 సెలెక్ట్ అయ్యి ఘన విజయం సాధించారు. కళాశాల యాజమాన్యము మరియు అధ్యాపకుల తరఫున విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 15 మరియు 17 తేదీ జరిగినటువంటి వివిధ రౌండ్స్లో 7 ఫైనల్గా ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారు. దాదాపు 2700 మంది విద్యార్థులు పాల్గొనగా మొదటగా రిటర్న్ ఎగ్జామ్లో 280 మందిని విద్యార్థిని సెలెక్ట్ చేశారు. ఆ తరువాత హెచ్ఆర్ రౌండ్స్ తర్వాత మొత్తం 2 పరిధిలో 170 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయగా మన వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు 7 సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను మరియు వాసవి డిగ్రీ కళాశాలలో ప్రత్యేకమైనటువంటి సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా శిక్షణ పొంది ఈ ఫలితాలు సాధించడం జరిగింది. కాబట్టి డిగ్రీ చేరిన మొదటి సంవత్సరం నుండి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్లాస్ రూమ్లో ట్రైనింగ్ అనేది అర్థమెటిక్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చినందువల్లనే ఈ విధమైనటువంటి క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ కాగలుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి అందరి విద్యార్థులు కూడా రేపు రాబోయే రోజుల్లో జరిగే విప్రో కానీ, టీసీఎస్ కానీ, టెక్ మహేంద్ర కానీ మల్టీనేషనల్ కంపెనీల్లో 100% ప్లేస్మెంట్ సాధించే విధంగా మా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. వాళ్ళ యొక్క కృషి ఫలించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు, ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించిన పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు, సిబిఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు కరపత్రాల పంపిణీ. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.